అయితే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను ఇవాళ మీకు మంచి హోమ్ రెమెడీ ఫేస్ ప్యాక్స్ అనేది చూపించాలనుకుంటున్నాను మరి ఫేస్ ప్యాక్స్ చూసేదానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నా వెంటనే పక్కనే బెల్లైకాన్ అనేది వస్తుంది దాన్ని మీరు కన్నా మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఎలా చేయాలి చూసేద్దామా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ త్రీ తో మన స్కిన్ని గ్లోయింగ్ గా ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తాను మన స్కిన్ని గ్లోయింగ్ గా చేసుకోవడానికి సినమిన్ పౌడర్ ఇది బేకింగ్ సోడా రోజ్ వాటర్ రోజ్ వాటర్ సినమిన్ పౌడర్ అంటే సినిమిన్ స్టిక్స్ అండి మామూలుగా బిర్యానీ వాటిల్లో యూస్ చేస్తాం కదా అది నేను పౌడర్గా చేసుకొని యూస్ చేస్తున్నాను అది వచ్చేసి రోజ్ వాటర్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మీకు నేను ఇప్పుడు ఎలా స్కిన్ని గ్లోయింగ్గా చేసుకోవాలి అన్నది చూపిస్తాను ఒక క్లీన్ బౌల్ అనేది ఇప్పుడు తీసుకుందాం బేకింగ్ సోడా బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ కంటే చాలా తక్కువే యూస్ చేసుకోవచ్చు బేకింగ్ సోడా ఎక్కువ యూస్ చేయడం వల్ల పెయిన్ అనేది వస్తుంది సినమిన్ స్టిక్ పౌడర్ మనకి ఎంత కావాలి ఎంత థిక్నెస్ కావాలి అనే దాన్ని చూసుకుంటూ దీన్నైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ టూ తీసుకున్నాక ఉండలు లేకుండా చాలా చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేది చూసుకుంటూ రోజ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చక్కగా కలుపుకునేసానండి రోజ్ వాటర్ని యాడ్ చేస్తాను మనకి ఎంత థిక్నెస్ కావాలి అనేది చూసుకుంటూ నేను రోజ్ వాటర్ని యాడ్ చేసుకుంటాను ఒకవేళ మీకైతే పల్చగా అయిపోయినట్టయితే సినమిన్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి నేను ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఖచ్చితంగా అయితే డేర్ అనేది చెయ్యాలి అంటాను ఎందుకంటే ఇది చాలా ట్రూత్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ వేసుకొని దాని రిజల్ట్ తెలిసిన తర్వాతే మీకైతే నేను చెప్తున్నాను ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా పెయిన్ అనేది ఉంటుంది ఆ టూ త్రీ మినిట్స్ ఆ పెయిన్ మీరు తట్టుకొని మీరు ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది ఆ రిజల్ట్ ఏంటంటే యాక్నీ అనేది తగ్గిస్తుంది పోల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి మీ స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది ఒక్కసారి ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బట్ ఇట్స్ వెరీ పెయినింగ్ ఖచ్చితంగా చెప్తాను ఇది చాలా పెయిన్ అనేది అయితే ఉంటుంది అది తట్టుకొని మీరు కన్నా ట్రై చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది నేను అందుకోసమే ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అంటే డేర్ చేయాలి అంటున్నాను యాక్నీతో బాధపడే వాళ్ళకు ఇది మంచి హోమ్ రెమెడీ అండి ఇప్పుడైతే ఈ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది నేను థిక్నెస్ చూసుకుంటూ కలుపుకున్నాను ఓకే ఇప్పుడు అప్లై చేసుకొని చూడండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మరొక ఫేస్ ప్యాక్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను అది రైస్ ఫ్లవర్ హనీ లెమన్ ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ మీకు బయట అవైలబిలిటీలో ఉంటుంది నేను ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకైతే చూపిస్తాను ఇది వచ్చి రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ మన థిక్నెస్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు ఇది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి చాలా స్మూత్గా అనేది వస్తుంది స్కిన్ ఇది వచ్చేసి హనీ హనీ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ హనీ వల్ల మిల్క్ పౌడర్ వల్ల మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది ఇది లెమన్ లెమన్ని స్క్విజ్ చేసుకుంటున్నాను లెమన్ స్క్వీజ్ లెమన్ వల్ల మన స్కిన్ అనేది బ్లీచ్ బ్లీచ్ చేసు బ్లీచ్ చేసుకుంటే ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో అలాంటి రిజల్ట్ అనేది వస్తుంది ఇది మిల్క్ పౌడర్ ఇది కూడా స్కిన్ని స్మూత్గా చేస్తుందండి ఇప్పుడు నేను నీట్గా కలుపుకుంటున్నాను చక్కగా ఉండలేకుండా థిక్నెస్ చూసుకుంటూ కలుపుకుంటున్నాను చూడండి బాగా కలిసిపోయింది కదా నాకైతే కొంచెం పలచగా ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది బాగా కలుపుకున్నాక చూడండి కొంచెం పలచగా ఉన్నట్టుంది మనం అప్లై చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే నేను కొంచెం రైస్ ఫ్లవర్ అనేది యాడ్ చేసుకుంటాను రైస్ ఫ్లవర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను ఎస్ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా నేనైతే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాను ఇది కూడా మీరు అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్ వీక్లీ ట్వైస్ మీరు అప్లై చేసినట్టయితే మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఈ రెమెడీస్తో పాటు మీరు నైట్ టైం స్లీప్ చేసే టైంలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేటివి కూడా మీరు రబ్ చేసుకొని పడుకున్నట్లయితే మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా స్మూత్గా ఉన్నట్టయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్